హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పింకీ సడ్డా. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగానే ఉన్నారు కదా? మీ దగ్గర కూడా లాక్డౌన్ ఉందా మా దగ్గరలాగా? ఇవాళ ఏం టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాను అంటే, మా అత్తగారి బ్లౌజెస్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అన్ని మగ్గం వర్క్ బ్లౌజెస్. నాకైతే చాలా ఇష్టం మా అత్తయ్య బ్లౌజెస్, అందుకని మీకు కూడా ఒకసారి చూపిస్తున్నాను. నాయి చూపించచ్చు కదా అని అడుగుతారేమో, నావన్నే ఉండవు. సో మా అత్తయ్య చూపిస్తున్నాను. 1 by 1 బ్లౌజెస్ చూపిస్తాను. శారీస్ ఇంకొక వీడియో చేస్తాను, ఎందుకంటే చాలా లాంగ్ అయిపోద్ది అన్ని దీంట్లోనే చేసేస్తే. సో బ్లౌజెస్ వరకు చూపిస్తాను, అవి కూడా కొన్ని చూపిస్తాను. ఫస్ట్ది బ్యాక్ అంతా ఇలా వచ్చేసింది, హ్యాండ్స్ వచ్చేసి బికాజ్ ఈ శారీలో పికాక్స్ ఉంటాయి, సో హ్యాండ్కి ఒక పికాక్ వేశారు. ఫ్రంట్ ఓన్లీ వన్ సైడ్ చేస్తారు కదా, మనందరికీ తెలుసు. ఇంకొక సైడ్ పవిట్ వచ్చేస్తారు కదా, సో ఫ్రంట్ ఇంకొక సైడ్ ప్లెయిన్. నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ ఎంత అని అడగద్దు, నాకు తెలీదు. నెక్స్ట్ బ్లౌజ్ అర్థమవుతుందా? అండ్ హ్యాండ్స్ కూడా సేమ్ వర్క్ కంటిన్యూ అయింది, అండ్ చిన్న బంచ్లా ఇచ్చారు. వర్క్ నేమ్స్ కూడా నాకు అంత ఐడియా లేదు. జర్దోసి వేశారు, అండ్ ఇంకా అందుకంటే నాకు ఇక్కడ ఏం తెలియవు. టోటల్ వ్యూ వచ్చేసి ఈ బ్లౌజ్ది ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇక్కడ చిన్నది, ఇంకొక సైడ్ యాజ్ యూజువల్ ప్లెయిన్. ఇది ఐ థింక్ 5 ఇయర్స్ బ్యాక్ బ్లౌజ్ ఇది మా అత్తయ్యది. మా బావగారు వాళ్ళ మ్యారేజ్కి ఐ థింక్ కుట్టించుకున్నట్టున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక సింపుల్ చూపిస్తాను మీకు, లో బడ్జెట్ అన్నమాట ఇది. దీనికి శారీ తక్కువ కాస్ట్దే, సో చిన్నగా తక్కువ వర్క్తో చేయించేసుకున్నారు ఇది. బ్యాక్ సింపుల్గా ఏం లేదు, జస్ట్ ఒక లైన్ కుందను. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకున్నారు, ఇప్పుడంతా అవే కదా ట్రెండ్. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఫుల్. అన్నీ ఇవన్నీ గోల్డ్ పూసలు, పూసల వర్క్ మొత్తం ఇది. సింపుల్గా క్యూట్గా ఉంది కదా ఈ బ్లౌజ్. ఫ్రంట్ కూడా బ్యాక్ వేసినట్టు చిన్న డిజైన్, పూసలు అండ్ కుందన్స్. ఈ శారీ సేమ్ మొత్తం ఈ బ్లౌజ్లోనే ఉంటుంది. టిష్యూ శారీ ఇది, టిష్యూ మీద గోల్డ్ ప్రింట్ కాబట్టి ఇలా గోల్డ్ వర్క్ ప్రిఫర్ చేశారు. ఇదైతే రీసెంట్దే ఈ బ్లౌజ్. అండ్ వీటికి హ్యాంగింగ్స్ చూడండి ఎంత క్యూట్ ఉందండి. సేమ్ ఆ వర్క్కి రిలేటెడ్ లాగా తీసుకున్నారన్నమాట. అండ్ ఫోర్త్ బ్లౌజ్ వచ్చేసి ఇది ఫుల్ బ్లౌజ్, మొత్తం ఎక్కడ గ్యాప్ అనేది ఉండదు. మొత్తం ఫుల్ బ్లౌజ్ మొత్తం వర్క్. శారీలో డ్రమ్స్ ఉంటాయి, సో వర్క్ మధ్యలో అక్కడక్కడ డ్రమ్స్ ఇచ్చారన్నమాట. అండ్ ఈ హ్యాండ్ వచ్చేసి ఈ షేప్ కింద, ఇది అర్థమవుతుందా? షేప్ ఉంది కదా,
వెనక బేస్ చేసి చూపిస్తా ఉండండి. ఇలా చిన్న షేప్ ఇచ్చారు. ఇది దీనికి కంటిన్యూషన్ లానే హ్యాండ్స్ కూడా చిన్న కొంచెం ప్రింట్ లాగా, దాని కంటిన్యూషన్ వర్క్ లానే ఉంది మొత్తం. బట్ గ్యాప్ అయితే ఎక్కడ లేదు, బ్లౌజ్ మొత్తం ఫుల్ వర్క్ అన్నమాట. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఒక డ్రమ్స్ ఒకటి ఇచ్చేశారు. అండ్ సైడ్ కొమ్మలు అలానే ఫుల్ హెవీ, బట్ వెయిట్ ఉండదు బికాజ్ మనం ఎక్కువ థ్రెడ్ యూజ్ చేయించాం కదా దీంట్లో, సో వెయిట్ ఏం లేదన్నమాట. ఫోర్త్ బ్లౌజ్ వచ్చేసి ఇవి, ఇది భలే ఉంటుంది. ఈ బ్లౌజ్ చూడండి ఒకసారి. ఫస్ట్ నేను హ్యాండ్ చూపిస్తాను ఈ బ్లౌజ్ది, బికాజ్ అంత బాగుంటుంది హ్యాండ్. శారీ మొత్తం ఇలా డాన్సింగ్ డాల్స్ ఉంటుంది ఈ పట్టు శారీకి మొత్తం. సో హ్యాండ్కి ఇలా ఒక దానిలోది ఒకటి సేమ్, దానిలోనే సేమ్ డాల్ ఒకటి ఇలా ఇక్కడ ఇక్కడ వేసేసారు వాళ్ళ మగ్గం వర్క్తో. చూసారా సూపర్ ఉంది కదా. ఇది కూడా ఎల్బో హ్యాండ్సే బికాజ్ ఇంత బొమ్మ పట్టాలి కదా, చాలా పెద్దగా ఉంది. అండ్ హ్యాండ్ హెవీ వచ్చింది కాబట్టి బ్యాక్ కొంచెం సింపుల్ తీసుకున్నారు. మధ్యలో కొంచెం కుందన్ టైప్ హెవీ ఇచ్చేసి ఇంకా మొత్తం ఇలా. ఫ్రంట్ కూడా సేమ్ అలానే, బ్యాక్ నెక్ కేసినట్టు కొంచెం పార్ట్ ఇక్కడ ఫ్రంట్ సేమ్. అండ్ యాజ్ యూజువల్ ఇంకొక సైడ్ ప్లెయిన్ బికాజ్ ఇటు సైడ్ మనకేం కనిపించదు కదా అందుకని. కొంతమంది అయితే అసలు ఇటు సైడ్ కూడా చేయించుకోరు ఇక్కడ, కొంచెం కాస్ట్ తగ్గుతుందని. బట్ సడన్గా ఏమన్నా కనిపించినప్పుడు ఆక్వర్డ్గా ఉంటుంది కదా, కొంతమంది వేయించుకుంటారు అది వాళ్ళ విష్. అండ్ ఇది కూడా ఓల్డ్ బ్లౌజ్ బట్ ట్రెండీగా ఉంటుంది చూడండి. 5 ఇయర్స్ బ్యాకే సిల్వర్ థ్రెడ్ యూజ్ చేశారు, చూసారా సిల్వర్ థ్రెడ్ మొత్తం. ఇప్పుడు కదా సిల్వర్ ఫ్యాషన్ అయింది, బట్ అప్పుడే యూజ్ చేసేసారు మా అత్తయ్య గారు. అండ్ సింపుల్గా ఒక పీకాక్ వచ్చేసింది. పికాక్ కట్ వర్క్ ఇచ్చారు, లైట్ పికాక్ షేప్ ఉంటుంది కదా ఆ షేప్ వర్క్ ఇలా కట్ వర్క్ ఇచ్చారు. అండ్ అక్కడక్కడ బుటాస్ కింద బుటాస్ కుందను అలా నార్మల్. ఇది కూడా 4-5 ఇయర్స్ బ్యాక్ బ్లౌజ్. దీనిలో బెస్ట్ పార్ట్ చూసారా, మనం స్వెట్ ప్యాడ్స్ పెట్టుకోకుండా వాళ్ళే స్టిచ్ చేసేస్తారు. స్వెట్ ప్యాడ్స్ పెట్టుకుంటాం కదా మనం పట్టు శారీస్, లేదంటే ఇక్కడ అంతా పాడైపోతాయి కదా మనకి, ఈ ప్లేస్ మొత్తం పాడవుతుంది కదా. సో నార్మల్ మనం స్వెట్ ప్యాడ్స్ యూజ్ చేస్తాం, అవి ఇప్పుడు అప్పట్లో ఇలా వేశారు. నేను ఇప్పుడే చూస్తున్నా చాలా కొత్తగా ఉంది. అండ్ హ్యాండ్కి వచ్చేసి ఇక్కడ పీకాక్ ఉంది కదా, సేమ్ పీకాక్ ఇక్కడ కూడా. అండ్ కింద వచ్చేసి ఈ డిజైన్ ఉంది కదా, ఆ డిజైన్ ఇక్కడ కింద వేశారు, చాలా బాగుంది. 5 ఇయర్స్ ఓల్డ్లానే లేదు అసలు ఇది వర్క్. ఇప్పటికి కూడా అవే పీకాక్స్ అవే ఉన్నాయండి. అండ్ వన్ మోర్ హెవీ బ్లౌజ్, ఇది కూడా ఫస్ట్ హ్యాండే చూపిస్తాను బికాజ్ హ్యాండ్ హైలైట్ కాబట్టి. చూసారా కింద 2 పీకాక్స్. ఎంత క్యూట్ ఉందో వర్క్. ఇవన్నీ థ్రెడ్ కాదు, కలర్ జర్దోసీస్. నార్మల్గా గోల్డ్ జర్దోసీ ఎక్కువ చూస్తాం కదా, ఇదంతా కలర్ జర్దోసీస్.
మొత్తం కట్ వర్క్ అంటారు కదా, కట్ వర్క్. కొంతమంది కట్ వర్క్ బ్యాక్ సైడ్ క్లాత్ లేకుండా వేసుకుంటారు, బట్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకుంటారు. అండ్ ఇది వచ్చేసి ఇలా మొత్తం ఫుల్ కట్ వర్క్. అండ్ ఇవి వచ్చేసి థ్రెడ్ కాదు, ఇవన్నీ పూసలు అన్నమాట, పూసలు అండ్ ప్యారెట్స్. ప్యారెట్స్లో థ్రెడ్ జర్దోసి అవన్నీ వాడారు. ఇవి పూసలు అవటం వల్ల చాలా హెవీ ఉంది బ్లౌజ్. బ్యాక్ కూడా ఇది ఇలా మోడల్ వస్తుంది కదా, ఆ మోడల్ చేయించారు. నార్మల్ యూ నెక్ వీ నెక్ అలా కాకుండా ఈ మోడల్ అన్నమాట బ్యాక్. మొత్తం కట్ వర్కే బ్యాక్ కూడా. ఫ్రంట్ కూడా కట్ వర్క్ ఇచ్చారు, అది చాలా నైస్ అన్నమాట. ఫ్రంట్ కట్ వర్క్ శారీలో ఈ కలర్ కూడా ఉంటుంది కాబట్టి బ్యాక్ ఈ కలర్ వేశారు. కట్ వర్క్ కింద మనకు తెలియాలి కదా అది కట్ వర్క్ అని. సో శారీలో ఉన్న ఎనదర్ కలర్ బ్యాక్ సైడ్ లైనింగ్ లాగా వేసి దానికి ఇంకొక లైనింగ్ వేసి. సో ఇది బ్లౌజ్ బాగా హెవీ అయిపోయింది వెయిట్కి మాత్రం, బట్ చూడటానికి చాలా బాగుంది. ఇలా ఫుల్ ఇది కూడా ఎల్బో హ్యాండే. అండ్ బ్యాక్ సైడ్ వర్క్ చేసినప్పటి నుంచి మనకి ఈ కింద అంతా పాడైపోతుంది, సో కనిపించే వరకు ఇలా చేసేసారు. ఇదే లాస్ట్ బ్లౌజ్. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ఇప్పటికే ఈ వీడియో చాలా లెంత్ అయిపోయింది. సో ఎలా ఉన్నాయి బ్లౌజెస్ అన్నీ, నచ్చాయా మీకు? నచ్చితే కామెంట్ చేయండి, ఏది బాగుందో కూడా కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని ఎంకరేజ్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి, డోంట్ ఫర్గెట్ టు లైక్. లైక్ కొడితే ఇవన్నీ నచ్చాయని చెప్పి ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఆల్సో. మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ టచ్ చేయడం మర్చిపోవద్దు. అవి నోటిఫికేషన్స్ వచ్చేదాకా మనం ఎందుకు వెయిట్ చేయటం? అలా బెల్ ఐకాన్ నొక్కేసామనుకోండి, నేను అలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు జస్ట్ అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సజెషన్స్లోకి వెళ్ళి చూసే బదులు నోటిఫికేషన్ వచ్చేస్తుంది కాబట్టి నేను ఇంకా చాలా మంచి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.